నేను రవి లాంటి అద్భుతమైన సింగర్ సమక్షంలో ఒక పాటల కచేరీ జరిగితే ఎలా ఉంటుందనే ఆలోచన నాకు వచ్చింది నరేష్ గారు. ఏమంటారు మీరు? ఓకే అంటారు. అరే ఒక పాట పాడిప్పుడు. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నదే. చేసేద్దాం, చూద్దాం గర్ల్స్ వర్సెస్ బాయ్స్ ఎవరు గెలుస్తారో ఈ కచేరీలో. సో ఆ కచేరీకి ఒక సెటప్ కావాలి కాబట్టి సెటప్ ప్లీజ్. ఇలాంటి ఒక సంగీత దిగ్గజంతో మీరు పోటీ కొప్పుకోవడమే గొప్ప విషయం. నువ్వు సంగీతంలో దిగ్గజం కావచ్చు, కానీ మేము సంగీతంలో దేవుడు లాంటి వాళ్ళం. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏఆర్ రెహమాన్ లో ఏఆర్ ఏంటో చెప్పు. ఏఆర్ అంటే ఆడా పాడతాడు, రికార్డింగ్ చేస్తాడు రెహమాన్. మీకు దమ్ముంటే సుశీలమ్మ పూర్తి పేరు చెప్పండి. సుశీలమ్మ గారు. సల్లబడ్డది సల్లబడ్డది. పాటల కచేరీలో అబ్బాయిలు మాకు ఒక పదం ఇస్తారు, ఆ పదం వచ్చేలాగా మేము ఒక పాట పాడాలి, మేము ఒక పదం మీకు ఇస్తాము, ఆ పదం వచ్చేలాగా మీరు ఒక పాట పాడాలి. అమ్మాయిలు ఒక్కసారి ఇలా పెట్టండి. పందులు వచ్చినాయి రా. ముందుగా లేడీస్ ఫస్ట్ కాబట్టి, సో మేము మీకు ఇస్తున్న పదం ఏమిటంటే పండు 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 ఎర్ర పండు దానిమ్మ దాని పేరు. పండు పండు ఎర్ర పండు పుచ్చ పండు దాని పేరు. మీరు మాకు ఒక పదం ఇవ్వండి, మేము అందరం కలిసి కాయ. మీరు పండు అన్నారు, మేము కాయ అంటున్నాం. రెడీ? ఆహా ఏమి రుచి తినరామై మరిచి రోజు తినామురి మాసే తీరని రాజా కూరలలో రాజా ఎవరండి తింటే అది. నేను మీకు ఇస్తున్న పదం వాన. మా మొగలు సత్తాయి పెట్టారు. యా నెక్స్ట్ మాకు ఇస్తున్న పదం. నేను పదం ఇస్తున్నా గాలి. గాలి వానలో మీకు ఇస్తున్న పదం యాత్ర. ఇప్పుడు నేను ఇస్తున్న పదం తంబాకు. రెడీ? వన్ టూ త్రీ గో. అన్నానికి అరిటాకు, పుణ్యానికి తంబాకు, పుణ్యానికి బరువులోకి రావే బరువు తీసుకపో బరువులో తీసుకొని పో. పెదవులు పెదవే పలికిన మాటలో నీ తీయని మాటే అమ్మ కదిలే దేవతమ్మ కంటికి వెలుగమ్మ తలలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా. అరే దెబ్బకి మనం గెలిచినవా పాడు.
అమ్మ మీద ఒక అద్భుతమైన కమ్మని పాట పాడి టీవీలో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను తాకి వాళ్ళని ఏడిపించినందుకు ఈ రోజు విజేతలు బ్లాక్ బస్టర్.